జేఎస్ఆర్ అంటే జనసేనాని సోషల్ రెస్పాన్సిబిలిటీ. దీని నినాదం నాదం ఒకటే, నిస్సహాయులకు సహాయం చేసేది సంగతి అవ్వాలని చెప్పి జనసేనాని సోషల్ రెస్పాన్సిబిలిటీ స్థాపించడం జరిగింది. సామాజిక బాధ్యత కోసం పుట్టిన సంస్థ మన జనసేనాని సోషల్ రెస్పాన్సిబిలిటీ. జనసేనాని సోషల్ రెస్పాన్సిబిలిటీ స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశం అవసరం ఆపద ఉన్న ప్రతి ఒక్కరికి అండగా జనసేనాని సోషల్ రెస్పాన్సిబిలిటీ మరియు దాని టీం సభ్యులు అందరూ నిలుచుంటారని చెప్పేదానికి. సేవాభావంతో వివిధ ఉన్నత ప్రాజెక్టులు చేపట్టి ఎందరో నిరుపేదలకు ఎనలేని సేవలు అందించాలనే ఉద్దేశంతో జనసేనాని సోషల్ రెస్పాన్సిబిలిటీ స్థాపించడం జరిగింది. సమాజంలో ఎన్నో పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. అవి అన్ని రోగాలుగా మారి వ్యవస్థను సమాజాన్ని మనల్ని పీడిస్తూ ఉన్నాయి. ఆ దారుణాలని ఆపడం ఎలా? వ్యవస్థలో కావాల్సినంత బాధ ఉంది, అది చెప్పుకోవడానికి కూడా మనము సన్నాయిలు నొక్కినట్టు నొక్కుని చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దారుణాలన్నిటి ఆపడానికి వ్యవస్థకు మనకి ఒక మెడిసిన్ అవసరమైంది. ప్రతి ఒక్కరి నుంచి క్రియేటివిటీ థాట్ జనరేట్ అవ్వాలి, ఒక పెద్ద తరం ఐడియాలజీకి రావాలి, వాటన్నిటికీ ఒడుగు కావాలి, వాటన్నిటికీ ఒక చోటుకి తీసుకురావాలి. దానికే ఆ ఒడిగే మన జనసేనాని సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనం ఎంచుకున్న దారిలో చాలా రిస్క్ ఉండవచ్చు, దానికి మనం ఏం మినహాయింపులు కాదు. మనం వెళ్ళే దారిలో అనేక మూలలు ఉంటాయి. ఆ ప్రతి ఒక్క ముళ్ళను తీసుకుంటూ మనం ముందుకు వెళ్తే వచ్చే తరం వారు హాయిగా ఆ దారిలో పూల నడకలు నడుచుకుంటూ ముందుకు వస్తారు. వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి మనవంతు బాధ్యతగా భావించి మొదలు పెట్టాలి. ఆ అన్ని మార్పులు వచ్చేసరికి ఒక ఐడియానే జనసేనాని సోషల్ రెస్పాన్సిబిలిటీ. మీ అందరికీ ఒక ప్రశ్న రావచ్చు, జనసేనానినే ఎందుకు తీసుకున్నారని. మార్పు కోసం కష్టపడుతూ ఓ కొత్త ఆలోచనతో ఓ కొత్త తరం వ్యవస్థను తీసుకురావాలని కష్టపడుతున్న ఒక వ్యక్తి, ఒక వ్యక్తిత్వం, ఒక వ్యవస్థ మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఒక వ్యక్తిని తెలుగులో యుగ పురుషుడు అంటారు, ఇంగ్లీష్లో టార్చ్ బేరర్ అంటారు. అలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మనం కూడా ఆదర్శంగా పనిచేయగలుగుతామనే జనసేనాని నిదర్శనంగా తీసుకుని ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. జనసేనాని సోషల్ రెస్పాన్సిబిలిటీలో సభ్యులను కొంతమంది కూర్చొని అనుకున్న చేయవలసిన కార్యక్రమాలు, ఈ ఆరణంలో చేయాల్సిన అనుకున్న కార్యక్రమాలు సేవే లైఫ్ అంటే రక్తదానం కానీ ప్లేట్లెట్ కానీ ఎవరికైతే అవసరం ఉంటుందో మనం ముందు ఉండి మనవంతుగా సహాయం చేయడం. ఫీడ్ ది హంగ్రీ, కొంతమంది ఆర్ఫన్స్ పిల్లల్ని అనగా అనాథ పిల్లల్ని కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ని దత్తత తీసుకొని వారికి కనీసం తినడానికి రెండు పూట్ల తిండాయన మన జనసేనాని సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం నుంచి మనము తీసుకోగలడం. ప్రకృతి పరిరక్షణ, ఒకేలు కాకుండా పూలకుండలు ఇచ్చే వరకు మనకు మార్పు వచ్చింది. అలాగే రోడ్లు విస్తరణ కానీ ఇంకేదో పనుల వల్ల చెట్లు నరకవేయకుండా మొక్కలు నాటుకుంటూ ప్రకృతి పరిరక్షణ చేసుకోవడం మన గేమ్. మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి హాస్పిటల్ వరకు కార్పొరేట్ కల్చర్లో ఇప్పుడు ధనం మీద మూలమైంది కాబట్టి అంత పెట్టుబడి వారు పెట్టుకోలేరు. కాబట్టి రిమోట్ ఏరియాస్ అంటే హాస్పిటల్కి వెళ్ళలేని, హాస్పిటల్స్ దగ్గర లేని వారి వద్ద మనమే మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత సుఖీ భవ అనగా మనం డబ్బులు సంపాదిస్తున్నాం, అన్న వడ్డించిన వాడు బాగుండాలని కొడుతున్నారు తప్ప పండించిన వాడు ఎవరు అని ఎవరు గుర్తించుకోవట్లేదు. వారు పడే కష్టాలని టీవీల ముందుకు యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియాలు ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి అన్నదాత బాగుంటేనే కష్టకులు కార్మికులు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుందని నిరూపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.